యాత్ర విజయవంతంగా కొనసాగడంతో వైసీపీ నాయకులకి అలాగే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న పరదాల మహారాణికి భయం పుట్టుకొని వాలంటీర్లనే వ్యవస్థ ద్వారా వాలంటీర్లు కాకపోయిన ఉన్మాదుల్ని కొంతమంది వైసీపీ నాయకులతో పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పు దండలేస్తున్నా అని చెప్పి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా సిగ్గుపడి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పే రోజులు ఖచ్చితంగా రాబోతున్నాయి. 2024లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఎంబీఏలు బీటెక్లు చేసి ఉద్యోగాలు లేక 5,000 రూపాయలకి ఊళ్ళో దేనికి పనికిరాని వైసీపీ నాయకుల చేత కూడా వేరే వాలంటీర్ అని పడుతున్నప్పుడు మీకు అవమానంగా అనిపించట్లేదా? లేకపోతే ఇంటింటికి రేషన్ బియ్యం ఎంబీఏలు బీటెక్లు చేసి రేషన్ బియ్యం అప్పచెప్తున్నా మీకు సిగ్గు అనిపించట్లేదా? అలాంటిది లేని అవమానం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? డేటా అనేది థ్రెట్ అవుతుంది, మీ ద్వారా డేటా అనేది వేరే వాళ్ళకి చేరుతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు తప్ప మిమ్మల్ని ఎక్కడ అవమానపరచలేరు. మీరు ఖచ్చితంగా వైసీపీ ట్రాప్లో పడితే 2024లో మీ భవిష్యత్తు ఎటు కాకుండా పోద్ది. అదే 5,000 రూపాయల జీతాలకి మీ జీవితాంతం మీరు ఉండాలా ఓడచాలా అని చెప్పి దేనికి బంద్ కాకుండా పోతారని చెప్పి మేము ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి అలాగే మేము ఈ 3 రోజులు వారాహయాత్ర విజయవంతంలో ఉన్నాం కాబట్టి మీకు మీద దృష్టి పెట్టలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఒకటే చెప్పారు, మీరు ఎక్కడా కూడా మాట జారొద్దు, వైసీపీ వాలంటీర్లకి అర్థం కావట్లేదు అని చెప్పి మాకు చెప్పారు కాబట్టి మేము సహనంగా ఉన్నాం. అంతేగాని మీకు చేత కాదని కాదు, మీకు ఇష్టం వచ్చినట్టు దిష్టి బొమ్మలు ఇవన్నీ తగలబెడితే మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా 2024లో మేము బుద్ధి చెప్తామని చెప్పి ఈరోజు తాడేపల్లిగూడు నుంచి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం.